నిన్న ఎన్టీఆర్ గారు దుష్ట కాంగ్రెస్ అనేవారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దోస్త్ కాంగ్రెస్ అంటున్నారు. దానికే చెప్పాక సమాధానం కూడా నువ్వు వినలా మధ్య మధ్యాహ్నం. ఎవరు దోస్తులు ఇద్దరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరు దోస్తులు? మీరు దోస్తులా? సుష్మా స్వరాజ్ ఏం చెప్పింది? పెద్దమ్మనే కాదు చిన్నమ్మని కూడా గుర్తుపెట్టుకోమని పార్లమెంట్లో చెప్పిందా లేదా? దానికంటే ఏం కావాలి? మీరు నాకు దోస్తులా? కాదు. ఆ రోజు ఏమనుకున్నానంటే కనీసం వాళ్ళు చేశారు, మీరన్నా న్యాయం చేస్తారని నేను దిగమింగి కష్టాన్ని మీతో పొత్తు పెట్టుకున్నాను. కానీ కనీసం కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు కూడా మీరు చేయకుండా అణగదొక్కే ప్రయత్నం వచ్చారు. వాళ్ళన్నా కొంచెం ఉదారంగా ఒక విభజన చట్టాన్ని పెట్టి దాంట్లో కొన్ని ఇవి ఇచ్చారు మనకు. అదే మరిగా వీళ్ళందరూ అడిగే కొందికి, మన వాళ్ళు అడిగే కొందికి ప్రత్యేక హోదా ఇస్తాం 5 ఏళ్ళని ఒప్పుకున్నారు. మీరు అది కూడా ఇవ్వలేదు. ఏమన్నారు మిమ్మల్ని? ఇది ఒకసారి చూడండి. కిందన వాళ్ళు ఉన్నాయి, పైన అంతా వీళ్ళ ఫోటో అట్లే పెట్టు. తెలంగాణ ఇది తెలంగాణ వీడియోలో కనిపిస్తుంది ఇప్ప మొత్తం. నేను ఇది ఎత్తుకొని పోయేసి మన టీడీపీది ఇది ఉంది, పేజ్ ఉంది చంద్రబాబు నాయుడు, దానికి వీడియో పోస్ట్ చేస్తా. కాంగ్రెస్ వినపడదు, టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకటే అని చెప్పేసి తెలియాలి అందరికి. అంతా కలిపేసి టీడీపీ ఓకేనా? ముసుగు తీయమంటున్నా ముగ్గురిని, ముగ్గురి ముసుగు తీస్తే మోడీ ముసుగు కనపడుస్తుంది. ఇంత ఇది ఓపెన్ గా చెప్పి చేయండి, నో ప్రాబ్లం. నేను మీరు కలవండి, ఎక్కడ సార్ అది? ఏంటి ఇప్పుడు చూపించిన వీడియో క్లారిటీ రాలేదు, కొంచెం ఎలాబరేట్ చేయండి సార్. అంటే ఇప్పుడు అక్కడ ఉండే దీన్ని వీళ్ళంతా కూడా ఆ వాచ్లు మిగిలి ఉంటే వీళ్ళకి ఏదో పంపించారు, వీళ్ళు దానిపైన ఒక స్టిక్కర్ కల్పించి వీళ్ళు అమ్ముకుంటున్నారు. మళ్ళా బెటర్ అదే నేను ఇవ్వడానికి ఆ స్టిక్కర్ కల్పించేస్తే ఇప్పుడు వీళ్ళ ఫోటో కనపడుస్తాయి కదా, టీఆర్ఎస్కి వెళ్ళామని కదా. వీళ్ళ ఫోటో ఒక స్టిక్కర్ వేసి ఆ స్టిక్కర్ కల్పించి వీళ్ళు వేసుకుంటే ఇది చేసుకుంటారు. అంటే బెటర్ ఇట్లా చేసిన పబ్లిసిటీ మెటీరియల్ ఎంత కొహిషన్ ఉంది చూడండి, కోఆర్డినేషన్ పర్ఫెక్ట్ కాంబినేషన్. వీళ్ళు మాట్లాడతారు, అతనేమంటాడు ఆంధ్ర కత్తి అంటాడు, అమరావతికి వచ్చి రిపోర్ట్ చేయాలా మనం పోయి అంటాడు. ఎంత విషాన్ని కక్కుతున్నారు వీళ్ళందరూ కలిసి, ఎంత టూ మచ్ అండి ఇది. ఇప్పుడు మోడీకి మీ మీద కోపమా, రాష్ట్రం మీద కోపమా, ప్రజల మీద కోపమా సార్? ఏంటి రాష్ట్రం మీద కోపం? ఎందుకంటే గుజరాత్ కంటే మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. డెఫినెట్గా కొంచెం కానీ పికప్ అయితే వీళ్ళు ఎక్కడికి పోతారో తెలియదు. ఇప్పుడు ఐటీలో గుజరాత్ నుంచి ఎవరు లేదు, అంతా మన వాళ్ళే. సెకండ్ జనరేషన్ ఆంటర్ప్రినర్స్ అంతా మన వాళ్ళే. ఆటోమేటిక్గా ఆయన కోపం ఏంటి? వీళ్ళకి పికప్ అయితే ఏదైనా అవుతుంది. కేసీఆర్ కోపం ఏంటి? వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి వీళ్ళు కానీ పికప్ అయితే అతను పరుగు పోతుంది. డెఫినెట్గా రేపు అక్కడ హేలోనెస్ వస్తుంది కదా, డెవలప్మెంట్. ఇప్పుడు అంటే మొత్తం జాక్ పాట్ మారిగా కొట్టాడు, కొట్టిన తర్వాత ఇప్పుడు అంతా ఆదాయం వచ్చింది. కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు ఇక్కడ పికప్ అయితే ఆ ఎకో సిస్టమ్ వస్తే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇది అది అతనికి ఇష్టం లేదు. జగన్కి ఏంటి, ఈయన మీద మెడ మీద కత్తి ఉంది, సిబిఐ కత్తి, ఆరు కోడి కత్తి. ఈయన ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు కూడిగింజ చేస్తారు. ఇది ఎక్కడ రాజకీయాలండి? తప్పుడు రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని నాశనం చేస్తారు అందరూ కలిసి, తప్పు కదా. అదే తమిళనాడులో అయితే రాణిస్తారు వాళ్ళని, జగన్మోహన్ రెడ్డి కూడా బయట తిరిగినిస్తారా? చూశారు కదా తమిళనాడులో ఏం జరిగింది. దట్ ఈస్ ది స్పిరిట్. ఆ స్పిరిట్ని మర్చిపోయేసి ప్రతి ఒక్కరు ఏదైనా ఆడతాం మా ఇష్ట ప్రకారం అంటే చాలా డేంజరస్ ట్రెండ్ ఇది. అల్టిమేట్గా రాష్ట్ర ప్రజానీకానికి చాలా నష్టం జరుగుతుంది. అదే నా ఆవేదన.